అంబేద్కర్ నివసించినటువంటి రాజగృహం పై దాడి చేసినటువంటి నిందితుల విషయంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు శూన్యమేనని దానికి నిరసనగా ఈరోజు ఎంఆర్పీ సాధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మహాదీక్ష పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంబేద్కర్ గారు నివసించినటువంటి ఆ గృహానికి మాజీ ప్రధానులకు రాష్ట్రపతులకు కల్పించినటువంటి రక్షణ స్థాయిలోనే ఆ ఇంటికి కూడా రక్షణ కల్పించాలని అంబేద్కర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎక్స్ ప్రధానమంత్రి రాష్ట్రపతులకు ఇచ్చేటువంటి వాళ్ళ కుటుంబీకులకు ఇచ్చేటువంటి రక్షణని వాళ్ళకు కూడా కల్పించాలని అలాగే దాడి చేసినటువంటి నిందితుల పైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను ప్రయోగించాలని సిబిఐ లేదా ఎన్ఐఏ దర్యాప్తును కొనసాగించి దాని వెనక ఉన్నటువంటి అసలు కుట్రదారులను బయటికి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నివాసమైనటువంటి రాజగృహపై దాడి చేసినటువంటి అసలు నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి మానశ్రీ మందకృష్ణ మాదిక్ గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా కావలపట్నంలో ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మిగతా ప్రజా సంఘాల నాయకత్వంలో ఇక్కడ నిరసన దీక్ష జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఆ గృహం మీద దాడి చేసినటువంటి సంఘటన కనుక చూస్తే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, తనకు మత్స్థిమితం లేదు. ఇది ఒక ఆటపాయల చర్యగా ప్రభుత్వం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ నిరసించినటువంటి రాజగృహాన్ని ఒక అవమానం చేయాలి, దాని పట్ల ఒక రకమైనటువంటి ఏహభావం కలిగించాలి ఈ దేశంలో అనే ఉద్దేశంతో ఈ రెండు రోజులు ఉన్నటువంటి మనువాదులు దాని మీద దాడికి పురుగొల్పారు. అందుకని తక్షణమే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నివాసమైనటువంటి రాజగృహకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అది ఆ రాజగృహం అనేది ఈరోజు భారతదేశం యొక్క వారసత్వ సంపద, ఒక జ్ఞాన సంపద. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులకి ఉంది. తక్షణమే దానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే భారతదేశంలో దళితులు మైనార్టీల మీద జరుగుతున్నటువంటి అన్ని రకాల వాటి దాడుల మీద కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ దేశంలో దళితులు మైనార్టీలు బాధితులుగా ఉన్నారు, వాళ్ళని నేరస్తులుగా చూసేటటువంటి నేరస్తులుగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితిని పాలకులు సృష్టిస్తూ ఉన్నారు. అటువంటి విధానాలు మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నివాసానికి రక్షణ లేనటువంటి స్థితిలో ఈ దేశంలో మైనార్టీలకి దళితులకి ఎటువంటి రక్షణ ఉంటుందో కూడా మనం అందరం అర్థం చేసుకోవాలి. అందుకని తక్షణమే అంబేద్కర్ గారి నివాసమైనటువంటి రాజగృహకి పటిష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి రక్షణ కల్పించాలి. అట్లానే ఈ దేశంలో దళితుల మీద మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా అరికట్టడానికి పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ భారతదేశ పాలకులు మొత్తం కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందువల్లంటే అంబేద్కర్ గారి రాజగృహం మీద దాడి జరిగినందుకు, రాజగృహం మీద దాడి జరగడం అనేది యావత్తు మొత్తం కూడా భారత జాతి మీదనే జరిగినట్టుగా మనం భావించుకోవాలి. ఎందువల్లంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి చేస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారి జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. యావత్ మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ఏదైనా ఒక జన్మదిన కార్యక్రమం జరుగుతుందా ఒక నాయకుడు అంటే ఆ నాయకుడు ఏకైక వ్యక్తి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మా ఈ దేశ పాలకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ దేశంలో
సమాధి కి భద్రత కల్పించినారు. గాంధీ మహాత్ముడు సమాధి కి భద్రత కల్పిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇందిరా గాంధీ సమాధి కి భద్రత ఉంది. అదే విధంగా వాళ్ళు నివసించినటువంటి నివాసాలకు కూడా భద్రత మరి పోలీసు భద్రత ఉన్నటువంటిది కూడా మనందరం తెలిసిన విషయమే. కానీ ఈ భారతదేశ దిశ దశ మొత్తాన్ని కూడా యావత్తు భారత రాజ్యాంగంలో రూపొందించి మరి భారత ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి ఆయన గృహానికి భద్రత లేకుండా పోవటం అనేది చాలా శోచనీయం. కనుక ఈ దేశ పాలకులు ఇక్కడైనా కానీ కళ్ళు తెరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజగృహకి రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.